రాష్ట్రంలో బస్సు జాతాలు సిపిఐ సిపిఎం పార్టీల ఆధ్వర్యంలో 1/29 అనంతపురం నుంచి ఒక జాత సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారు, అదేవిధంగా కేంద్ర కమిటీ సభ్యులు వి శ్రీనివాసరావు గారి నాయకత్వంలో ఒక జాత బయలుదేరింది. అదేవిధంగా విశాఖపట్నం వేదికగా ఒక జాత సిపిఎం రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ మధు గారి నాయకత్వంలో జాత బయలుదేరేటటువంటి పరిస్థితి. ఇవి రెండు కూడా రేపు 11/11 విజయవాడలో ఈ రెండు జాతాలు ముగించేటటువంటి పరిస్థితి ఉంది. మన రాష్ట్రంలో నూతన రాజకీయ ప్రత్యామ్నాయం కోసం 15/17 విజయవాడలో మహాగర్జన జరగబోతా ఉంది. ఈ సందర్భంగా విశాఖపట్నం నుంచి అనంతపురం నుంచి 2 బస్సు యాత్రలు ప్రారంభమైనాయి. రేపు ఎల్లుండి నెల్లూరు జిల్లాలో ఈ బస్సు యాత్రలు సూళ్ళూరుపేట నుంచి కావల వరకు 4-5 బహిరంగ సభల్లో జరుగుతాయి. ఈ బహిరంగ సభలకు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని, ముఖ్యంగా రాష్ట్రంలో తెలుగుదేశం యొక్క ప్రభుత్వం దాని వైఫల్యాలను ఎండగొడుతూ, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం యొక్క వైఫల్యాన్ని ఎండగొడుతూ రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలను అమలు పరచాలని, ఒక ప్రత్యామ్నాయాన్ని రాష్ట్రంలో తీసుకురావాలని చెప్పేసి ఈ యాత్ర జరుగుతూ ఉంది. ఈ నూతన రాజకీయ ప్రత్యామ్నాయాన్ని ఏర్పాటు చేయబోతా ఉన్నాయి. దీనికోసం కలిసి వచ్చేటటువంటి అన్ని పార్టీలు, కాంగ్రెస్, బీజేపీ, తెలుగుదేశం, వైసీపీకి, ఈ 4 పార్టీలు మినహా మిగిలినటువంటి వాళ్ళు, ఈ వామపక్ష పార్టీలు ఏర్పాటు చేసినటువంటి రాజకీయ ప్రత్యామ్నాయానికి కలిసి వచ్చేటటువంటి అన్ని పార్టీలు మేము కలుపుకొని ముందుకెళ్ళేటటువంటి పని చేస్తాం. జెండాలు వేరైనా పేద ప్రజల యొక్క సమస్యల పరిష్కారం వాళ్ళకి అండగా ఉండేటటువంటి అజెండాతో మేము ముందుకెళ్తా ఉన్నాం. ఈ అజెండాకి నచ్చినటువంటి పార్టీలన్నింటిని కూడా మేము ఆహ్వానిస్తూ ఉన్నాం. నెల్లూరు నగరానికి సంబంధించి రేపు 6/4 4 గంటలకి వేదాయపాడంలో బహిరంగ సభ, సాయంత్రం 6 గంటలకి నర్తకి సెంటర్లో బహిరంగ సభ జరుగుతుంది. ఈ ప్రత్యామ్నాయ రాజకీయ విధానాన్ని తీసుకోబోయేదానికి ఆ జాతాలు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారు, సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు వి శ్రీనివాసరావు గారు పాల్గొంటారు. ఈ విధానాలు అనేక విషయాలు ప్రజలకు తెలియజేసేదానికి, ఆ పద్ధతుల్లోనే మా విధానాలు ముందుకు తీసుకుపోయేదానికి ఈరోజు కార్మిక వర్గానికి కానీ, లేదా విద్యార్థి యువజనులకు కానీ, రైతులు వ్యవసాయ కార్మికులు ఏదైతే ప్రభుత్వాలు చెప్పే వాటిని విస్మరించాయి, దానికి ప్రత్యామ్నాయంగా ఈరోజు మేము ఈ యాత్ర జరగబోతున్నాం.